హాయ్ లస్కోడ్ అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మన చింటూ గారి ట్యాంక్ అయితే క్లీన్ చేయబోతున్నాం అనమాట. ఎందుకు క్లీన్ చేస్తున్నాను, అసలు ఎందుకు క్లీన్ చేస్తున్నాను మీకు ఇప్పుడు చెప్తాను. అసలు మ్యాటర్ ఏంట్రా అంటే చిన్న చిన్న పురుగుల్లాగా ఫామ్ అయ్యిందనమాట. అసలు ఎందుకు ఫామ్ అయ్యిందంటే, నేను లాస్ట్ టైము ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం అనేసి కొంచెం డ్రిఫ్ట్ వుడ్ అనేది కొంచెం కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దానికోసం అనేసి సపరేట్గా పెట్టున్నాను అనమాట. అంటే దాన్ని 1 మంత్ బ్యాక్ నుంచే నేను నీళ్ళల్లో ఊరబెట్టాను. ఊరబెట్టడం వల్ల నీళ్ళల్లో తేలకుండా ఉంటుంది, అది మళ్ళీ తేలుతుందేమో అనేసి నేను వాటర్లో పెడదామనేసి పెద్ద ట్యాంక్లో అయితే వేసినాను. అదే పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే చిన్న చిన్న పురుగుల్లాగా అయితే వచ్చేసినాయి అనమాట. ఆ పురుగులు నాకు ప్రాబ్లం లేదు, ఆ పురుగులంతా దీని బాడీ పైన ఉన్నాయి అనమాట. దాని నుంచి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అనేసి ఈరోజు అయితే ట్యాంక్ అయితే క్లీన్ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటా అంటే, దీంతోపాటు అసలు ఈ ఫిష్ని మీరు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చా లేదా అనేసి కూడా మీకు చెప్తాను అనమాట. అంటే టేమ్ అయినట్టుగా ఎలా మీరు ఫింగర్ ఎక్కడ పెడితే అక్కడికైతే అది తిరుగుతూ ఉంటుంది అనమాట. అదేలాగే మీరు ఫింగర్ దాని లోపల పెడితే కష్టం కొరుకుతుంది కూడా. మీరు ఎక్కడ ఫింగర్ పెడితే అక్కడికైతే వస్తూ ఉంటుంది, మీతో ఆడుకుంటుంది, చాలా బాగా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట ఫిష్ కూడా. అదేలాగే ఈ వీడియోలో ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అదేలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందించుకోవడం మర్చిపోకండి. ఇలాంటి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను డ్రిఫ్ట్ వుడ్ అంతా వేస్తున్నాను కదా. ఈ డ్రిఫ్ట్ వుడ్ ఎందుకు వేస్తున్నామని మీకు ఆల్రెడీ చెప్పినాను. ఇవి వచ్చి ఆల్రెడీ సింక్ అయిపోయినాయి అనమాట. సింక్ అయిన దాన్ని మనం తీసి బయట పెట్టినామంటే మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఫ్లోట్ అవుతున్నాయి కదా, అలాగే ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా జరగకూడదు అనేసి ఈ వుడ్ని అయితే ఇక్కడ వేసినాను. కానీ అదేమైందిరా అంటే దీంట్లో ఆ వుడ్ వల్ల చిన్న చిన్న పురుగులు అనేవి ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు దానికోసం అనేసి నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను. దాంతోపాటు కింద కొంచెం వేస్ట్ అంతా ఉంది, దాని అంతా నేను క్లీన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వుడ్ని అంతా రిమూవ్ చేసి మన బయట అవుట్డోర్ ఫ్రిడ్జ్ బాక్స్లోకి అయితే వేస్తాను. ఫ్రిడ్జ్ బాక్స్లో వేసినామంటే మనకు బెనిఫిట్ ఏమన్నా అంటే ఇక్కడ అక్కడ ఈ పురుగులు పుట్టినా కూడా మన గప్పీస్ కానీ మాలీస్ కానీ దాన్ని తినేస్తుంది. ఇక్కడ ఎందుకు తినడం లేదంటే ఇది తినదు కాబట్టి ఇన్ని అయితే పెరిగిపోయినాయి అనమాట. కాబట్టి దీన్ని అంతా ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఇటు చూసుకున్నాడంటే ఫిష్ ఎగిరి దూక్కుండా నేను ఈ గార్డెన్ మెషిన్ అనేది అయితే వేసుకున్నాను అనమాట. ఇది చాలా తక్కువకే దొరికింది. ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 12 రూపీస్ 10 రూపీస్ ఆ రేంజ్లోనే మీకు దొరికేస్తుంది. దీనికి నాకు జస్ట్ ఒక 80 రూపీస్ 70 రూపీస్ అయితే ఖర్చు అయింది అనమాట దీన్ని పెట్టడానికి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇంకోటి చిన్న విషయానికి వచ్చినట్టయితే ఏ స్నేకెడ్ ఫిష్ అయినా కూడా ఖచ్చితంగా జంప్ చేసి ట్యాంక్లోంచి దూకేస్తుంది. దాన్ని ఖచ్చితంగా మనం అయితే ఇలాంటిది అయితే వేసుకోవాల్సిందే. ఇది కాకపోయినా వేరే ఏదైనా కూడా మనం వేసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఎగిరి దూకకుండా మనం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మీరే చూడొచ్చు మన చిన్న అయితే ఎంత యాక్టివ్గా ఉందో ఇది చూడండి. అస్సలు మనం దాంట్లో చెయ్యి కూడా పెట్టలేము అనమాట, అంత యాక్టివ్గా ఉంటుంది. నేనే అసలు ఫిష్ హాబీలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఫిష్, ఇంత యాక్టివ్గా ఉండే ఫిష్ ఒక ఈ ఫిష్నే చూస్తున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్ అనుకన్నా ఇంకా బెస్ట్ లాగా ఉంది ఇదైతే. ఇంకోటి దీంట్లో డిసడ్వాంటేజ్ ఏమంటే ఎక్కువ జంప్ చేసి దూకేస్తుంది అనమాట, జంప్ చేసి దూకేస్తుంది. ఇంకోటి దీంట్లో ఏ ఫిష్ని మనం యాడ్ చేయలేము. ఏ ఫిష్ని యాడ్ చేసినా మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసుంటారు, ఖచ్చితంగా కొరికి తినేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలు ఎవరన్నా దీంట్లో చేయబెట్టినారంటే ఖచ్చితంగా కొరికేస్తుంది. మనమే చేయబెట్టినా కూడా ఖచ్చితంగా కొరుకుతుంది. చూడండి ఎప్పుడు అంత యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు కొరకడానికే చూస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంట్రా అంటే ఇది చాలా ఫుడ్డీ అనమాట. ఎంత మీరు ఫుడ్ వేసినా కూడా తింటానే ఉంటుంది, స్టమక్ ఫుల్ అయిపోయినా కూడా తింటానే ఉంటుంది, అంత ఫుడ్డీ అనమాట ఇది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం దీన్ని కేజ్ అయితే తీయేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న వుడ్ అంతా రిమూవ్ చేసి నెక్స్ట్ లోపల ఉన్న వాటర్ ఒక 50% డౌన్ చేసి నెక్స్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ ఫిష్ ఈ విషయాన్ని చూసినట్టయితే మీరు ఆక్సిజన్ పెట్టాలా అంటే ఖచ్చితంగా అవసరం లేదు. మీరు ఫిల్టరేషన్ ఏమైనా పెట్టాలా అంటే చిన్న ట్యాంక్ అయితే ఖచ్చితంగా మీరు ఫిల్టరేషన్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. నా వరకు నేను చూసుకున్నట్టయితే దీనికైతే నేను ఏ ఫిల్టర్ అయితే దీని తర్వాత ఫ్యూచర్లో కూడా నేను ఏం యాడ్ చేయాలనుకోవడం లేదు. దీనికి మీకు చెప్పాలంటే వీక్లీ వన్స్ ఒక 30% వాటర్ దింపి మనం మళ్ళీ వేసుకున్నామంటే చాలు, దీని తర్వాత మనకి దీనికి ఏం అవసరం లేదు. ఇదే ఆ మెస్ అనమాట. నెక్స్ట్ మీరే చూసుకోవచ్చు అది ఎంత యాక్టివ్గా ఉందో. చాలా అగ్రెసివ్ అనమాట. ఈ ఒక్కసారి
నేను అట్లా చూసి ఇట్లా చూసే లోపల ఖచ్చితంగా ఎగిరి కోరుకుంటారు ఆ గ్యాప్లోనే. ఇక ఈ వుడ్ అంతా నేను వేస్తున్నాను లాస్ట్ టైము, దీన్ని అంటే దీన్ని కట్ చేసి కూడా మనం నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా స్కేపింగ్ కానీ అట్లాంటి ఏదైనా చేసేటప్పుడు మనకి యూస్ అవుతుంది అనేసి దీన్ని అయితే నేను అట్లే వదిలిపెట్టినాను అనమాట. ఎప్పటికైనా ఇది సింక్ అయిపోతుంది అనేసి, కానీ ఇప్పటివరకు సింక్ అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవన్నీ నేను మొత్తం తీయేస్తాను అనమాట. దీని తర్వాత ఈ వుడ్ పీసెస్ అంతా దీంట్లో వేస్తే ఖచ్చితంగా మళ్ళీ పురుగులు అనేవి వచ్చేస్తాయి, కాబట్టి నేను వేయను. ఒక్కసారి ఇంక భయపడిపోయిందంటే మళ్ళీ ఇంకో మన జోలికి అయితే రాదనమాట. ఇంకో ఇంకెన్నిసార్లు మనం చేపెట్టినా కూడా మన జోలికి రాదు, ఇంకా సైలెంట్గా దాని పాటికి అది కింద కూర్చొని ఉంటుంది. ఇంకా మనకి దీంతో దాంతో మనం మీకు ఇంకా ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ విషయం ఏంట్రా అంటే, ఇక నెక్స్ట్ థింగ్ ఏంట్రా అంటే, నేనేమనుకున్నానంటే అసలు తెచ్చినప్పుడు కొంచెం బ్లాక్గా ఉంది అనేసి నేను అనుకున్నాను. కానీ వన్ డే టూ డేస్ తర్వాత దాని ఒరిజినల్ కలర్ ఒక గ్రీనిష్ గోల్డ్ కలర్లోకి అయితే మారిపోయింది. ఆ కలర్ చూడడానికి, దానిపైన లైట్ పడితే చూడడానికి కూడా అంత సూపర్గా ఉందన్నమాట. ఒక అక్వేరియం ఫిష్తో పోల్చుకుంటే ఇది అంత తక్కువేం కాదు. ఇంకొక విషయం ఏంట్రా అంటే, మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పుకున్నాను అనమాట, ఏమనంటే అసలు నేను దీన్ని ఎందుకు తెచ్చి, నేను ఇంత పెద్ద ట్యాంక్ ఇచ్చి దీనికి నేను ఎందుకు ఇలాగ ఫుడ్ వేసి దీన్ని పెంచుతాను అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. చాలా వరకు మాస్టర్ ఫిషెస్ అంటే అలిగేటర్ గారు, అరపైమ ఇలాంటివి అనుకునేసి, రిటైల్ కట్టిసి ఇలాంటివి అనుకునేసి చాలామంది అదే మాస్టర్ ఫిష్ అనేసి దానికోసం ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేస్తున్నారనమాట. అలా చేయొద్దండి, నాకు తెలిసినంత వరకు మీ దగ్గర ఒక మంచి ట్యాంక్ సెటప్ మీరు చేయలేను అనేటప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే, ఈ చందనైతే తీసుకోండి, మీ నియర్ బై ఎక్కడైనా కూడా మీ ఫిష్ మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతుంది, సండే ఖచ్చితంగా దొరుకుతుంది. దాంట్లోంచి ఒక ఫిష్ తెచ్చి మీరు పెంచుకోండి. ఇంకా మీకు దొరికిందంటే చిన్నప్పటి నుంచి మీరు పెంచడానికి ట్రై చేయండి. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంది, ఓకే నేను 1,000 రూపీస్ 2,000 రూపీస్ స్పెండ్ చేయగలుగుతాను అంటే, దీంట్లోనే చిన్న గోల్డెన్ కోబ్రా, చిన్న ఆండ్రావు, అదే చిన్న బ్లియేరి, చిన్న గచ్చువా అనేసి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాటిని కూడా మీరు తెచ్చి పెంచుకోవచ్చు. ఇంకా మనము ఇంత సైజు, ఇంత పెద్ద ట్యాంక్ నేను అఫోర్డ్ చేయలేను, నా దగ్గర ఉన్న చిన్న ట్యాంక్, నాకు కొంచెం చిన్న ఫిష్ చెప్పు అంటే, స్నేక్హెడ్ ఫిష్లోనే చిన్న ఆండ్రావు, చిన్న గచ్చువా, చిన్న బ్లియేరి ఇవన్నీ వచ్చి డ్రాప్ వెరైటీస్ అనమాట. ఒక 6 ఇంచెస్ పైన అవి అయితే తరగవు, దాన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఒక ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక ఫిల్టర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 వీక్కి 1.5 వీక్కి ఒక 30% 40% వాటర్ని మీరు చేంజ్ చేస్తే చాలన్నమాట. మీకు ఏం కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు, అంత యాక్టివ్గా మీతో అయితే ఇంటరాక్ట్ అవుతాయి ఫిషెస్ అనేది. మీరు చూడొచ్చు ఈ దీన్ని జస్ట్ నేను 40 రూపీస్ ఇచ్చుకున్నాను. 40 రూపీస్ ఇచ్చుకొని నేను ఇప్పుడు ఈ ఫిష్ రూమ్లోకి ఎంటర్ అయినా కూడా నేను ఫస్ట్ ఏ ఫిష్ దగ్గరికి వెళ్తానంటే ఈ ఫిష్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే ఫిషెస్ కూడా ఉన్నాయి, 500-1,000 రూపీస్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కానీ నేను ఈ రూమ్కి వస్తానే ఫస్ట్ ఈ ఫిష్నే నేను చూస్తాను, ఎందుకంటే ఇది మంచిగా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. అందుకనేసి నాకు ఈ ఫిష్ అనేది చాలా ఇష్టం అనమాట. నేను ఈ వైల్డ్ ఫిషెస్ని, మన నేటివ్ ఫిషెస్ని ప్రమోట్ చేస్తానే, అందుకనేసి నేను దీనికి ఒక 4 ఫీట్ ట్యాంక్ ఇచ్చినాను అనమాట. 4 ఫీట్ ట్యాంక్ని ఇచ్చి నేను అందుకనేసి మీకు వీడియోస్ అనేది చేస్తున్నాను. మీకు కావాలంటే మీ దగ్గర మనీ ఉంటే మీకు చిన్న గోల్డెన్ కోబ్రా అట్లాంటివి ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ అయితే మనము ఇంకా ఇది డస్ట్ అనేది సెటిల్ అయిపోయింది, ఫిష్ అయితే అలాగే ఉంటుంది. ఇక దీని తర్వాత అయితే మనము కింద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ చేద్దాము.
ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే, నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో మీరు చూసినారు కదా, స్టార్టింగ్లో ఫిషింగ్ చేసినప్పుడు నాకు అంత నాలెడ్జ్ అయితే దీనిపైన లేదు. అందుకనేసి నేను దీనికోసం అనేసి ఒక 2 స్పాంజ్ ఫిల్టర్స్ అయితే నేను దీంట్లో పెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు దీని గురించి ఒక నాలెడ్జ్కి వచ్చిన తర్వాత ఈ స్పాంజ్ ఫిల్టర్ కానీ ఏం కానీ అసలు అవసరం లేదనేసి అర్థమైపోయేసి నేను దీనికి కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నేను కనెక్షన్ ఇవ్వాలా అనేసి చేయబెట్టిన అంటే ఖచ్చితంగా కొరగదు అనిపిస్తుంది. అందుకనేసి నేను పట్టించుకోవడం కూడా వదిలేసాను. ఇప్పుడు ఈరోజు అయితే ధైర్యం చేసి అయితే చేయిబెట్టి ఈ స్పాంజ్ ఫిల్టర్ని అయితే తీయేసి నెక్స్ట్ వర్క్స్ అయితే మనం చూసుకుందాము. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ పైప్తోనే మొత్తం అంతా ఈ వేస్ట్ని అంతా తీయేద్దాను. ఈ వేస్ట్ అంతా ఈ పైప్తోనే తీయేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అనేది కూడా అయితే మళ్ళీ రీఫిల్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత వచ్చి నేను దీంట్లో ఎలాంటి ఫిల్టర్స్ కానీ దేన్ని కూడా నేను యూజ్ చేయడం లేదు. ఎలాంటి ఫిల్టరేషన్ కూడా ఉండదు అనమాట. ఈ ట్యాంక్ యాజ్ ఇస్ ఇట్లే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వాటర్ మాత్రం నేను అదే వాటర్ చేంజెస్ మాత్రం చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ లేదంటే 1.5 వీక్ ఒకసారి. దీంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు దీంట్లో పైప్ అనేది ఉంటాను అనమాట. ఇంకా దీని తర్వాత వచ్చి ఆ పైప్ కూడా నేను పెట్టాను. పైప్ను కూడా ఇప్పుడు తీయేస్తాను. ఈ పైప్ నేను అసలు ఎందుకు యాడ్ చేశానంటే, స్టార్టింగ్లో మన చిన్న ఫిష్ అనేది చాలా స్ట్రెస్లో ఉండేదన్నమాట. ఆ స్ట్రెస్ కొంచెం రిడ్యూస్ అవ్వాలనేసి ఇలాంటి హైడింగ్ స్పాట్స్ కోసము ఈ పైప్ని అయితే నేను యాడ్ చేశాను. ఇప్పుడు మనకే అది స్ట్రెస్ తెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పైప్ మనకి దానికి అవసరం లేదు కాబట్టి తీయేస్తున్నాను. ఇక ఫైనల్గా మీరే చూసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏం బ్రో ఇంతే ప్లెయిన్గానే పెట్టేస్తారా అంటే, అవును ఈ ట్యాంక్ అయితే ఇంతే ప్లెయిన్గానే ఉంటుంది. దీంట్లో ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఎలాంటి స్పాంజ్ ఫిల్టర్ ఎలాంటి ఫిల్టరేషన్ అయితే యాడ్ చేయడం లేదు. కాకపోతే వాటర్ మాత్రం మీకు చెప్పినట్టుగా 1.5 వీక్ ఒకసారి మారుస్తాను అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అంతా కొంచెం మంచిగా ప్లాన్ చేద్దాము. ఇంకొక 1-2 అవర్స్ వెళ్ళిందంటే కొంచెం ఇప్పుడు స్ట్రెస్లో ఉందన్నమాట. 2 అవర్స్ లైట్ అప్ చేసినామంటే ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది మన ఫిష్. ఇంకా ఈరోజు వీడియోకి అయితే ఇంతే. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ చేస్తూ ఉంటాను. దీంతోపాటు ఇంకా కొత్త ఫిషెస్ అంతా కూడా నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. అది కూడా త్వరలో ఒక మంచి ఫిష్ రూమ్ అయితే నేను సెట్ చేస్తాను. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు మీ అన్ని ఫిషెస్ ఒక వీడియోలో చూపించండి అనేసి. అది కూడా మన ఫిష్ రూమ్ సెటప్ అయ్యింది అంటే ఖచ్చితంగా నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. అంతవరకు మన వీడియోకి అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే చేసుకోండి. లైక్ చేసినారంటే ఇంకా చాలామందికి రెఫర్ అవుతుంది. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.